హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో అయితే చాలా సింపుల్గా ఒక మంచి క్లాత్ హ్యాంగ్స్ అయితే చేసుకోవచ్చు అండి, అది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు నారాయణపేట్ శారీతో లహెంగా అయితే కుట్టామన్నమాట. సో అందులో మిగిలిన బార్డర్తో ఇప్పుడైతే నేను టజిల్స్ చేస్తున్నానండి. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెండు బార్డర్స్ కలిపి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కడ వరకు అని అనుకుంటే రఫ్గా చెప్పాలంటే ఒక 10 ఇంచులు అనుకోండి, 10 ఇంచుల బార్డర్ అంతా అయితే కుట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ గ్రీన్ కలర్ ఉంది కదా, అంతా కట్ చేసేస్తాను, అది పక్కన పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ దాంతో కూడా మనకు ఉపయోగం ఉంటుందండి. సో ఇప్పుడు ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, మొత్తంగా ఇప్పుడు ఇదైతే 10 ఇంచులు ఉందనుకోండి. సో పొడవులో 10 ఇంచులు ఉంది, మరి అడ్డంగా ఎంత ఉందంటే ఒక 4.5 ఇంచులు వచ్చిందండి. సో ఇది కరెక్ట్గా కావాలంటే సింపుల్గా ఇలా మడతేసుకొని సమోసా ఫోల్డింగ్ లాగా చేయండి. ఇలా చేసినప్పుడు మీకు ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైతే వస్తుందో ఆ క్లాత్ని కట్ చేసేసుకోవాలి, లేదు కరెక్ట్గా వచ్చిందంటే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లహెంగాకు ఆల్రెడీ ఇలా నాడ అయితే ఎక్కిచ్చేసానండి. ఇప్పుడు అంటే డోరీ ఉంటుంది కదా, అదే డోరీని కరెక్ట్గా బార్డర్ మధ్యలోకి పెట్టేసుకొని ఒక కుట్ట అయితే వేసేస్తానమాట. సో చాలా సింపుల్గా డిజైన్ హ్యాంగింగ్స్ అయితే చేసేసుకోవచ్చు అండి. ఇందులో ఇంకా కావాలంటే లేసెస్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కస్టమర్ అయితే అంతే వద్దన్నారు, కాబట్టి సింపుల్గా క్లాత్ హ్యాంగింగ్స్ అయితే చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, సో కరెక్ట్గా మిడిల్లో డోరీ అనేది పెట్టేసుకొని ఈ విధంగా బటన్ ఫోల్డ్ చేసి పైన ఒక కుట్టు అయితే వేసేస్తాను. అండ్ ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కంపల్సరీ రఫ్ కుట్ అయితే వేయాలండి, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటేనే మొత్తం హ్యాంగింగ్ అనేది గట్టిగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా రఫ్ కుట్టు వేసుకోవాలి. అలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బాక్స్ సైడ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. అంటే మనం ఒకటే స్టార్ట్ చేసినప్పుడు ఎల్ షేప్ లాగా రెండు వైపులా కుట్టేసుకుంటాం, కానీ కింద మాత్రం కుట్టొద్దండి, ఇక్కడ కుట్టు బయటికి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎల్ షేప్ లాగా కుట్టేసుకున్నాక ఇప్పుడు దీన్ని కిందికి లాగేసేయాలన్నమాట. సో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చూడండి. మనం నార్మల్గా అదే ఒకవేళ బాక్స్ షేప్లా కుట్టాలి అంటే మొత్తం ఇక్కడ 2 పీసులు తీసుకొని మళ్ళీ మొత్తం 4 వైపులా కుట్టేసుకోవాలి కదా, ఇక్కడ అసలు ఇబ్బందే లేదండి, చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. సో ఇలా తిప్పేసిన తర్వాత ఇందాక తీసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా గ్రీన్ క్లాత్, అదే దీని లోపల పెట్టేస్తున్నాను. లేదంటే మీ దగ్గర ఎటువంటి తుక్కుబట్టలు ఏమున్నా సరే వాటిని కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం క్లాత్ పెడితే సరిపోతుందండి, మీకు మరీ అదే నిండుగా కావాలి అనుకుంటే ఇంకా క్లాత్స్ కూడా దాని లోపల పెట్టేయచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఈ పైన 2 అంచులు లోపలికి ఇలా మడిచేసి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఈ విధంగా బాక్స్ హ్యాంగింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసేసుకున్నాం కదండి, అది గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఇదే విధంగా నేను అయితే 2 హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసేసానండి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇప్పుడు దీనికి ఇంకొంచెం లుక్ యాడ్ చేయాలి అంటే ఇంకా మన దగ్గర బార్డర్ క్లాత్ మిగిలింది కదా, సో దాంతో పైన ఒక సమోసా ఫోల్డింగ్ లాగా వచ్చేటట్టు చేస్తాను. అది కూడా రెగ్యులర్ వేలో కాదండి, కొంచెం డిఫరెంట్గా చేద్దాము, ఆ లుక్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను బార్డర్ క్లాత్ని కొంచెం పైన గ్రీన్ క్లాత్ కనిపించే విధంగా కట్ చేసుకున్నాను, ఒక ఏ షేప్ లాగా కట్ చేసుకున్నాను. ఇలా 2 పీసులు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డోరీని మధ్యలోకి పెట్టేసుకొని పైన గ్రీన్ క్లాత్ కార్నర్ దగ్గర ఒక రఫ్ కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇక్కడ కుట్టు అనేది చాలా గట్టిగా ఉండాలండి. ఇలా ఎప్పుడు చేయొచ్చు అంటే ఇలా బార్డర్ క్లాత్స్ ఉన్నప్పుడు మనం ఇట్లాంటి హ్యాంగింగ్స్ కుడితే ఇంకా చాలా సూపర్ లుక్ ఉంటుందండి. అంటే ఇలాగ కింద బాక్స్ ఫోల్డింగ్ లేకపోయినా సరే సింపుల్గా ఇలాంటివి మనం ఒక 3 స్టెప్స్ కుట్టినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రఫ్ కుట్ అయితే వేసేసుకున్నాను కదా, సో ఇప్పుడు దీన్ని సింపుల్గా ఏంటంటే అదే మధ్యలో నుంచి అవతల వైపుకి మళ్ళీ మధ్యలో నుంచి ఇవతల వైపుకి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. చివరిన అయితే రఫ్ కుట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో మీకైతే తెలుసు కదండి, నేను ఎప్పుడు కుట్టినా రఫ్ కుట్ అనేది ఖచ్చితంగా వేస్తాను, ఎందుకంటే మనం వాష్ చేసిన తర్వాత కూడా ఆ కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో కస్టమర్స్ ఎప్పుడైనా మన దగ్గరకు మళ్ళీ మళ్ళీ రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి కదా. సో ఇప్పుడు ఈ విధంగా 2 సైడ్లు కుట్టేసుకున్న తర్వాత సింపుల్గా ఆ క్లాత్ని కింది వైపుకి లాగేస్తే చూడండి ఎంత మంచి క్లాత్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయిందో. చాలా సింపుల్ మెథడ్లో మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళకి వివరంగా ఉంటుంది కాబట్టి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నానండి. సో ఇక్కడ చూసారు కదా ఒక మంచి గంట షేప్ లాగా వచ్చేసింది కదా. సో మళ్ళీ దాని కింద ఇంకొక బాక్స్ హ్యాంగింగ్ అనేది ఎంత బాగా లుక్ ఇస్తుందో కదా. ఇప్పుడు చూడండి 2 చూపిస్తాను ఎంత నీట్ లుక్ ఉన్నాయో. ఇక్కడ లహెంగా ఆల్రెడీ కుట్టేశాము, అయితే హ్యాంగింగ్స్ అయితే కుట్టలేదండి. సో ఇప్పుడు అదైతే వర్క్ అయితే కంప్లీట్ చేశాను, అది చేస్తూనే మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి చూపించాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటే, నచ్చితే మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.